ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడి గురించి, వారి లీలల గురించి, ఇప్పటి జనరేషన్ అసలు శ్రీకృష్ణ భగవాన్ నుంచి ఏం నేర్చుకోవాలో, శ్రీకృష్ణ తత్వం సమస్త మానవాళికి ఏం చెబుతోందో వారి ప్రవచనాల ద్వారా వివిధ మాధ్యమాల్లో వివరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రణవానంద ప్రభుజీ నమస్కారం అండి. హరే కృష్ణ. ప్రభుజీ, నిజమైన కృష్ణ భక్తులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఆ కృష్ణయ్య ఇష్టపడతారు? కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, ఆయనకి ఎటువంటి భక్తుడు అంటే ఇష్టము అని. అద్వేష్ట సర్వభూతానా మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారో అని ఎన్నో లక్షణాలు చెప్తారన్నమాట. ఒకటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే అండి, భగవంతుడి యొక్క ఆ యొక్క అస్తిత్వాన్ని ప్రతి ఒక్కళ్ళల్లో కూడా చూస్తారు. అద్వేష్ట సర్వభూతాన అన్నిట్లో కూడా భగవంతుడు ఉన్నాడు, అన్ని జీవరాశులలో కూడా భగవంతుడు ఉన్నాడు అని అన్ని జీవరాశుల్ని కూడా ప్రేమిస్తారన్నమాట, అందరినీ కూడా గౌరవిస్తారు. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ, మైత్ర అంటే ఫ్రెండ్షిప్, కరుణ అంటే కృపతో ఉంటారన్నమాట, ఎవరిని ఇబ్బంది పెట్టరు. నిర్మమో నిరహంకార అని అంటే అహంకారం ఉండదు కృష్ణ భక్తులకి. ఎప్పుడు కూడా మనం భగవంతుడి యొక్క భక్తులము అని ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళకి అహంకారం అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా చాలా సరళంగా ఉండాలన్నమాట. సరళత ఏ వైష్ణవత అని అంటారన్నమాట. భగవంతుడి యొక్క భక్తి చేస్తున్నప్పుడు ఎంత వినయంగా ఉండాలో అంత వినయంగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది భగవద్భక్తుల యొక్క లక్షణం. దాని తర్వాత వేష్ట సర్వభూతానా మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖక్ష. అతి దుఃఖమైన సుఖమైన సమానంగా ఉంటారు కృష్ణుడు. మనకి ఈ ప్రపంచంలో చూస్తామండి, సుఖం వచ్చేసరికి చాలా గర్వంగా ఇలా బెలూన్ పొంగినట్టు అని పొంగిపోతారు అన్నమాట అందరు. ఇంకొద్దిగా ఉన్నారనుకోండి ఇలా గాల్లో ఎగిరిపోతారా అన్నట్టుగా గర్వం వచ్చేస్తుంటుంది. కానీ ఏదైనా తప్పు జరిగిపోయింది అనుకోండి, ఎంతగా ఏడవటం, బాధపడిపోవటం, కృంగిపోవటం, డిప్రెషన్, యాంగ్జైటీ, సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ వస్తాయి. కృష్ణ భక్తుల్లో నా ఇలా అహంకారం ఉండదు, ఇలా డిప్రెషన్ ఉండదు. సతతం ఎప్పుడు కూడా సమహ అంటే రెండు స్థితులలో కూడా సమానంగా ఉంటారు. ఇది భగవంతుణ్ణి చూసి మనం నేర్చుకోవాల్సిన లక్షణం అండి. మీకు రామాయణంలో రామచంద్రమూర్తికి దశరథ మహారాజు గారు పిలిచి రేపటి నీకు రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాను అని అన్నప్పుడు రామాయణం ఎలా వర్ణిస్తుంది అని అంటే, భగవంతుడి యొక్క చిరునవ్వు తామర పువ్వులాగా నవ్వుతున్నారట. తామర పువ్వు ఎలా అయితే ఉంటుందో అంత చిరునవ్వు అంత అందంగా ఉన్నాడట రామచంద్రుడిని ఆ సమయంలో చూస్తున్నప్పుడు. మళ్ళీ కైకమ్మ పిలుస్తుంది రాముని రమ్మని. రాముని రమ్మని, అయ్యా నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళాలి, భరతుడికి రాజ్యం ఇస్తాను అని చెప్పాక రామచంద్రమూర్తి ఆ కైకమ్మ యొక్క భవనంలో నుంచి బయటికి వస్తున్నప్పుడు రాముడి ముఖం ఎలా ఉంది అని అంటే, విరుచుకున్న తామర పువ్వులా ఉంది అని అంటారన్నమాట. ఇంకా అందంగా ఇంకా నవ్వుతో ఆయన బయటికి వచ్చారట. ఇటు నీకు రాజ్యం ఇస్తానన్నప్పుడు కూడా, మంచి జరిగినప్పుడు కూడా భగవంతుడి దయ. ఏదైనా మనకి ఏదైనా అయిందనుకోండి ఆ సమయంలో కూడా భగవంతుడి దయ. భగవంతుడు ఏం చూపిస్తున్నాడు చూద్దాం. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, చూద్దాం ఆ సమానమైన ధర్మం మన దగ్గర ఉంటాయి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తానండి, ఎలా అయితే మంచి వస్తుందో అలానే చెడు కూడా వస్తుంది. ఎలా అయితే వర్షాకాలం ఎలా అయితే వస్తుందో దాని తర్వాత మళ్ళీ చలికాలం, చలికాలం తర్వాత ఎండాకాలం వస్తుంది. ఎండాకాలంలో ఉన్నప్పుడు హ్యాపీగా మామిడి పళ్ళు తినండి, చెమటలు తుడుస్తున్నా అయినా సరే మామిడి పళ్ళు తినండి. చలికాలం వచ్చింది అనుకోండి బ్రహ్మాండంగా ఎండలు పోయాయి కదా. కానీ ఎప్పుడు ఏదో ఒక రకంగా మనకి చెడు మంచి, చెడు మంచి అనేది వస్తూనే ఉంటాయి. మనం జస్ట్ టాలరేట్ చేయాలి. ఓ ఎండలు వచ్చేసాయి, ఎండలు వచ్చేసాయి అని ఎంత అరిచినా సరే చలికాలం వస్తుందా అండి, రాదు. వెయిట్ చేయి, ఎండాకాలం అయిపోతుంది. మరి నేను ఎండాకాలంలో ఏం చేయాలి, హ్యాపీగా మామిడి పళ్ళు తిని ఆ చలికాలం వచ్చింది షాల్ కప్పుకుంటున్నాను, రగులు వేసుకుంటున్నా, ఏం చేస్తా, వెయిట్ చేయి, మళ్ళీ ఎండాకాలం వస్తుంది. ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో. అన్ని చేంజ్ ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు దుఃఖంలో ఉన్నావా, వెయిట్ చేయి, దుఃఖం కూడా పోతుంది, మళ్ళీ సుఖం వస్తుంది.
కాబట్టి దీన్ని పెద్దగా మన మనసులోకి తీసుకెళ్ళి కొంగిపోవటాలు, పెద్దగా నేను ఇది చేసేసాను అది చేసేసాను వీడు వేరే వాళ్ళని నీచంగా చూడటాలు ఇవన్నీ చేయకూడదు అండి. మనం ఎప్పుడైనా సరే అన్ని పరిస్థితుల్లో ఒకేలా ఉంటేనే కృష్ణ ఇష్టపడతారు సమానంగా. అది కృష్ణ భక్తుల యొక్క ధర్మం, అది అలానే ఉండాలి. కాబట్టి ఇది ఈ యొక్క లక్షణం అన్నమాట. ఇంకా ఆ లక్షణాలన్నీ కూడా మనం భగవద్గీతలో, మీరు 12th చాప్టర్ చదవండి, అందులో అన్ని లక్షణాలు కూడా భగవంతుడు చెప్తారు 12th చాప్టర్ లో. భగవద్గీత అలా చదవచ్చా ప్రభుజీ? అంటే మనకి నచ్చిన అంశం ఈ అంశం తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు మాత్రమే చదవాలా? అలా మొదటి నుంచి చివరి వరకు చదివితే మీకు కరెక్ట్ గా అర్థమవుతుంది ఏంటి చెప్తున్నారు భగవంతుడు అని. లేదు మీకు ఏదైనా టాపిక్ ఇంట్రెస్ట్ ఉంది, భగవద్గీత ఎలాంటి బుక్ పుస్తకం ఏంటో తెలుసా అండి, మీరు ఏ లైన్ పట్టుకున్నా, ఏ అక్షరం పట్టుకున్నా, ఏ శ్లోకం పట్టుకున్నా జీవితాన్ని తరింపజేసే అంత శక్తి భగవద్గీతలో. చూడండి, ఒక లైన్ కరెంట్ పాస్ అవుతుంది అని అంటే ఎక్కడ ముట్టుకున్నా కరెంట్ షాక్ కొడుతుంది కదా, అలానే గీత కూడా ఎక్కడ పట్టుకున్నా సరే మనల్ని తరింపజేస్తుంది అనమాట ఆ శక్తి భగవద్గీతలో. దాని తర్వాత భగవంతుడు చెప్తాడు నిర్మమో నిరహంకార, నాది నేను నాకు చెందిన వాళ్ళు. ఇప్పుడు చూడండి ప్రపంచం ఎలా మారిపోయిందంటే నేను నాది నా వాళ్ళు, నా వాళ్ళు ఎందుకు, నేను సంబంధం ఉన్నది కాబట్టి నా వాళ్ళు గొప్ప, నా జాతి గొప్ప, నా కులం గొప్ప, నా దేశం గొప్ప. ఎందుకు దేశాన్ని గురించి ఆలోచించరు, నేను గొప్ప కాబట్టి నా వాళ్ళు గొప్ప, నేను గొప్ప కాబట్టి నా రాష్ట్రం గొప్ప, నేను ఉన్నాను కాబట్టి నా దేశం గొప్ప అనుకుంటున్నారు. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. మనం ఒక ఆచార్య గురించి వింటాం అనమాట, వాళ్ళ గురువు గారు అడుగుతారు ఎప్పుడు నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్తావు అని అంటే నేను పోతే నేను పోతా అని అంటాడు. అర్థం కాదు మిగతా వాళ్ళందరికి ఏం చెప్తున్నావు అని అంటే నేను నాది అనే అహంకారం పోవాలి. కాబట్టి మనం ఎంత సరళంగా ఉండగలిగితే అంత కృష్ణుడికి ఇష్టం అనమాట. నిరమమో నిరహంకార. దాని తర్వాత ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క భక్తి, స్వామినే ఆరాధన చేస్తూ ఉండాలన్నమాట. యోమే భక్త సమే ప్రియ, అటువంటి భక్తుడు, భక్తి భగవంతుడిని ఎవరైతే ఆరాధన చేస్తున్నారో, భగవంతుడి గురించి తెలుసుకుంటున్నారో, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తున్నారో, భగవంతుడి యొక్క నామాన్ని కీర్తన చేస్తున్నారో, భగవద్భక్తుల యొక్క సేవ చేస్తున్నారో, అటువంటి వాళ్ళు సమే ప్రియ నాకు ఇష్టము అని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి ఎన్ని లక్షణాలు ఉన్నాయి, అందులో మొట్టమొదటి లక్షణం ఏంటి అని అంటే అందరి పట్ల కృపతో ఉండటం. ఇది చాలా ముఖ్యమైన నేర్చుకోవాలి ప్రభుజీ. అందరితో కృపతో ఉండటం, ప్రతి ఒక్కరు ఎవ్వరికి చెడు చేయకూడదండి, మానసికంగా మన ఫిజికలీ, తర్వాత మెంటలీ, ఎమోషనలీ ఏ విధంగా కూడా ఎవరిని హాని చేయాలి. చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ.